నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి డాక్టర్ గారు. అయ్యా, ప్రకృతి వైద్య విధానం అంటేని మన ఆహారం నుంచి మనం అందరం కూడా ఆరోగ్యాన్ని అందించుకోవటం. అవునమ్మా. మరి అందుకే మనం తీసుకునే ఆహారాల్లో ముఖ్యంగా ఆకుకూరలు చాలా పోషకాలతో నిండి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. మరి ఈ రోజు ప్రకృతి విజ్ఞానంలో దానిలో భాగంగా ప్రేక్షకులందరికీ చుక్కకూరలో ఉండే లాభాల గురించి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. మరి డాక్టర్ గారు, అలాంటి ఆహారాల్లో ఆకుకూరలు అనేవి చాలా పుష్కలంగా పోషకాలతో నిండి ఉంటాయని చెప్తూ ఉంటారు కదా. అవునమ్మా. కానీ సాధారణంగా కాయగూరలతో పోల్చుకుంటే గనక ఆకుకూరలు తినేది చాలా తక్కువ. పిల్లలు ముఖ్యంగా అసలు ఆకుకూరలు అనేవి ఇష్టపడరు. అసలు ఆకుకూరలపైన ఇంత శ్రద్ధ ఎక్కువగా ఎందుకు పెట్టాలి అని మీరు అంటూ ఉంటారో చెప్తారా? కూరగాయలు మూడొంతుల భాగం గనక తింటూ వాడకంలో ఉంటే ఆకుకూరలు ఒక వంతు వాడకమే ఉందని చెప్పొచ్చు మనందరికీ. అవును, అంటే అంత తక్కువ ఇంపార్టెన్స్. కానీ దీన్ని రివర్స్ చేయాలంట నేను. పోషకాలు కూరగాయల్లో ఒక వంతు ఉంటే ఆకుకూరలో మూడొంతులు ఎక్కువ ఉంటాయి. వెజిటబుల్స్లో కంటే కూడా ఐరన్ కానీ, కాల్షియం కానీ, విటమిన్ ఏ కానీ, యాంటీ ఆక్సిడెంట్ కానీ, సూక్ష్మ పోషకాలు కానీ, మినరల్స్ కానీ ఇవన్నీ బాగా ఎక్కువ ఉన్నది ఆకుకూరల్లోనే. శక్తి కూడా కూరగాయలు కంటే డబుల్ ఎక్కువ శక్తినిస్తాయి ఆకుకూరలు. ఇవన్నీ కూరగాయల కంటే ఆకుకూరలు చాలా మంచిదని చెప్పడానికి ఒక కోణం అయితే, ఒక కారణం అయితే, మరొక ముఖ్యమైన కారణం ఉంది. కూరగాయల్లో నూనె ఎక్కువ పడుతుంది, ఉప్పు ఎక్కువ పడుతుంది, మసాలాలు ఎక్కువ పడతాయి. కానీ ఆకుకూరలో ఉప్పు, నూనె, మసాలాలు అంతగా ఎక్కువ పడవు, మూడొంతులు తగ్గిపోతాయి వీటిలో వాడకం. ఇది రెండవ కారణం ఆకుకూరలు మంచిది అంటానికి. మూడవ కారణం ఉందండి, కూరగాయల కంటే ఆకుకూరలు చవక. మరి ఎన్ని లాభాలు ఉన్నాయి చూసారు కదా. కానీ మనకి అసలు ఆకుకూరలు కనుక ఒక్కొక్కటి బాగా తింటే డబ్బుల ఖర్చు సకాన్ని సకం తగ్గిపోతుంది. ఉప్పు నూనెలో లోపల కెళ్ళటం తగ్గినాయి కాబట్టి లాభం ఇంకెక్కువ వస్తుంది, ఆరోగ్యం బాగుంటుంది ఇంకా. కానీ ఈ రోజుల్లో కూడా మరి పిల్లలకి ఆకుకూరలు ఎందుకు అసలు నచ్చట్లేదు అంటే చిన్నప్పుడు పేరెంట్స్ చేసే ఒక బ్యాడ్ హ్యాబిట్ కారణం అన్నమాట. బాగా నూనెలో దేవిన ఫ్రైలు, బాగా పులుసులు, సాంబార్లు, రసాలు ఇలాంటివి పెట్టడం వల్ల నోటికి వాటి రుచి అలవాటై ఆకుకూరలు దాంతో పోలిస్తే అట్లా రుచి ఉండట్లా, అందుకని వీటికి అలవాటు పడట్లా. అందుకని చిన్నప్పుడు పిల్లలకు అసలు ముందు ఇట్లాంటి వాటిని పెట్టకూడదు. ఆకుకూరల రసాలు తీసి అన్నంలో పోసి అన్నం ఉడకటానికి నీళ్ళ బదులుగా ఆకుకూర రసంతో ఉడికించాలి. ఆకుకూర అది ఫ్లేవర్ అయిపోవాలి వాళ్ళకి. అందుకని చిన్నప్పుడు ఆకుకూరలు అన్నింటిలో వేసేసుకు వండాలి. అంటే చిన్నప్పుడు సంవత్సరంన్నర రెండేళ్ళు మూడేళ్ల వయసులో పిల్లలకి ఏది పెడతారో అది హ్యాబిట్ అయిపోతాయి. అందుకని పిల్లలకి అప్పుడు ఇవి పెట్టట్లేదు కాబట్టి హ్యాబిట్ అవ్వట్లేదు అనమాట. పేరెంట్స్ అక్కడ చేసే పెద్ద మిస్టేక్, లైఫ్ అంతా పిల్లలకి ఎంత బ్యాడ్ హ్యాబిట్స్ నేర్పిస్తున్నారు చూడండి. మనం చేసి ఇట్లాంటి పొరపాటుని కనుక సవరించుకుంటే పిల్లలు కూడా ఆకుకూరలు చాలా బాగా తింటారు, కూరగాయల కంటే ఆకుకూరలు ఇష్టపడతారు. మనం చేసే హ్యాబిట్ని బట్టి అట్లా ఉంటుంది అన్నమాట. అయితే డాక్టర్ గారు, మరి ఆకుకూరల్లో సుమారుగా చాలా వరకు మనం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఆకుకూరలో ఎన్ని పోషకాలు ఉంటాయో చెప్పాము. అయితే చుక్కకూరలో ఎలాంటి పోషకాలు ఉంటాయో ఒకసారి చెప్తారా? తప్పనిసరిగానమ్మా. 100 గ్రాముల చుక్కకూరలో ఉండే పోషకాల విషయంలో నీటి శాతం 90 గ్రాములు, అంటే 90% వాటర్ ఇక. శక్తి ఎనర్జీ 19 కిలోకాలరీలు. పిండి పదార్థాలు 2.3 గ్రాములు. మాంసకృతులు 1.6 గ్రాములు. కొవ్వులు 1.2 గ్రాములు. పీచు పదార్థాలు 1.2 గ్రాములు. ఇవన్నీ స్థూల పోషకాలమ్మా. అంటే చూడండి, ఇందులో కొవ్వులు కానీ పిండి పదార్థాలు కానీ 1 గ్రాము 2 గ్రాములే తప్ప ఎక్కడన్నా ఉన్నాయండి? ఎక్కువ లేవు. అందుకని అసలు ఇట్లాంటి ఆహారాలు తింటే అసలు కొలెస్ట్రాల్, గుండె జబ్బులు, కొవ్వు, షుగర్, బీపీలు అసలు రానే రావు. ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉండే తిన్నాం, తక్కువ కార్బోహైడ్రేట్స్ తింటలేదు అనమాట. తక్కువ కొవ్వులు ఉన్నాయి తినాలి. ఆకుకూరలో చూడండి ఎంత తక్కువ కొవ్వు ఉందో, కాబట్టి క్యాలరీస్ చూడండి ఎంత తక్కువ ఉందో. 1/2 కేజీ చుక్కకూర తిన్నా ఒక ఇడ్లీకి సమానం. కాబట్టి ఇలాంటివి స్థూల పోషకాలు. ఇప్పుడు సూక్ష్మ పోషకాలు ఏమున్నాయో ఒకసారి ఆలోచిద్దాం. విటమిన్ సి 53 మిల్లీగ్రాములు, విటమిన్ కే 126 మైక్రోగ్రాములు, ల్యూటిన్ 2370 మైక్రోగ్రాములు, బీటా కెరోటిన్ 2754 మైక్రోగ్రాములు, ఐరన్ 4 మిల్లీగ్రామ్స్, మెగ్నీషియం 48 మిల్లీగ్రాములు. ఇవన్నీ ఆకుకూరల్లో ఉన్న సూక్ష్మ పోషకాలు. కూరగాయల్లో పావల వంతు వీటికంటే తక్కువ ఉంటాయండి. ఆకుకూరలు ఇట్లా ఎక్కువ ఉంటాయి అన్నమాట. మరి డాక్టర్ గారు, ఏ కాయగూర తీసుకున్నా లేదంటే ఏ ఆకుకూర తీసుకున్నా కూడా ప్రత్యేకమైన లాభాలు కొన్ని ఉంటాయి కదా, మరి అలా చుక్కకూర వల్ల లాభాలు ఏంటో చెప్తారా? ఈ చుక్కకూరలో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ వల్ల కానీ, అందులో ఉండే పాలిఫినాల్స్ వల్ల కానీ, ఇది గుండెకు రక్త సరఫరా చేసే రక్తనాళాలలో పూడికలు, ముఖ్యంగా ప్లేట్లెట్స్ లాంటివి పేరుకోకుండా, అవి గడ్డగట్టి అంటుకుపోకుండా అంచులమ్మట రక్షించటానికి చుక్కకూర బాగా ఉపయోగపడుతున్నది.
అంటే హార్ట్ అటాక్స్ రాకుండా రక్షించడానికి ఇది చాలా మంచిది అని ఎలుకల పైన పరిశోధన చేశారు. ఈ చుక్కకూరలో ఉండే ఎక్స్ట్రాక్ట్స్ని తీసి ఎలుకలకు పెట్టడం వల్ల ఆ ప్లేట్లెట్స్ లాంటివి ఒక ముద్దగా పేరుకోకుండా అవుతున్నాయంట. ఒక ముద్దగా గడ్డగా దగ్గరకు వచ్చేసింది అనుకోండి, అడ్డుపడటం కానీ అట్లాగే అంచులమట రక్తనాళ లోపల పేరుకోవటం కానీ జరగకుండా ఇవి నివారిస్తున్నాయని 2020 కొరియా దేశం వారు ఇది నిరూపించారనమాట. మరి ఈ రోజుల్లో రోజు కనపడుతున్నాయి హార్ట్ అటాక్ వచ్చేట్లా, చిన్న వయసుకి హార్ట్ అటాక్లు ఏంటని మనం బాగా వింటున్నాం కదా. అందుకని ఆకుకూరలో ముఖ్యంగా చుక్కకూర బాగా తింటే రక్తనాళాల్లో ప్లేట్లెట్స్ పేరుకోవటం వల్ల ఒకసారి కాల్షియం పేరుకుంటే వస్తాయి, ఒకసారి కొలెస్ట్రాల్ పేరుకుంటే వస్తుంటాయి అనమాట. ఇట్లా ప్లేట్లెట్స్ లాంటివి పేరుకోవటం అనేది ఎక్కువ జరుగుతున్నది కాబట్టి అది జరగకుండా చేయడానికి ఇది బాగా ఉపయోగం. ఇక రెండవ బెనిఫిట్ తీసుకుంటే రక్తనాళాల లోపల పొరలో ఎండోథీలియం పొర ఉంటుంది. ఎండోథీలియం సెల్స్లో సిగ్నల్స్ని మార్చి నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఆ కణజాలం నుంచి ఉత్పత్తి పెరిగేటట్టు చుక్కకూర చేస్తున్నది. రక్తనాళాల గోడల లోపల నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ పెరగటం, దీనివల్ల ఏమవుతుంది నైట్రిక్ ఆక్సైడ్ వల్ల అంటే రక్తనాళాలు వ్యాకోచం చెందటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. అంటే రక్తనాళాలు ఎంత వ్యాకోచం చెందితే బీపీ న్యాచురల్గా అంత త్వరగా తగ్గుతుంది. రక్తనాళాలు ముడుచుకుంటే బీపీ హైగా అయిపోతుంది, రక్తనాళాలు వెడల్పు అయితే బీపీ తగ్గిపోతుంది. వెడల్పు అవడానికి నైట్రిక్ ఆక్సైడ్ కావాలి. చుక్కకూర నైట్రిక్ ఆక్సైడ్ని పెంచడం వల్ల ఇలా హై బీపీలు బాగా తగ్గుతున్నాయి, బీపీ లేని వారికి రాకుండా ఉంటుంది. ఈ ముఖ్యంగా గుండెకి రక్త సరఫరా చేసే రక్తనాళాలు కాదు, శరీరంలో ఉండే అన్ని రక్తనాళాలని వ్యాకోచింపచేయటానికి చుక్కకూర బాగా పనికొస్తున్నది. న్యాచురల్ డైలేషన్ అంటే బీపీకి మెడిసిన్ వాడితే ఆ మందు రక్తనాళాలను వెడల్పు చేస్తుంది, కానీ చుక్కకూర తింటే న్యాచురల్గా వెడల్పోతుంది. బీపీ ఇట్లా తగ్గిస్తున్నది, రక్తనాళాలు న్యాచురల్గా వెడల్పు అయ్యేటట్టు చుక్కకూర చేస్తున్నదని 2015 చైనా వారు చుక్కకూర మీద పరిశోధన చేసి వీళ్ళు ఈ బెనిఫిట్ అని నిరూపించారు. ఇక మూడవ అతి ముఖ్యమైన లాభం తీసుకుంటే ఆడవారికి సహజంగా వచ్చే వరల్డ్లో ఫస్ట్ క్యాన్సర్ బ్రెస్ట్ క్యాన్సర్, తర్వాత సెర్విక్స్ క్యాన్సర్. ఈ రెండు రకాల క్యాన్సర్స్ని రాకుండా క్యాన్సర్ కణాలను కూడా చంపటానికి చుక్కకూర ఉపయోగపడుతున్నదని 2012 హంగేరియా దేశం వారు ఇది నిరూపించారనమాట. దీన్ని ఎలా చేశారంటే టెస్ట్ ట్యూబ్లో క్యాన్సర్ కణాలను పెట్టి చుక్కకూర ఎక్స్ట్రాక్ట్స్ ఇస్తే క్యాన్సర్ కణాలు అలా చనిపోవటం జరిగింది అనమాట. అందుకని స్త్రీలకు పర్టికులర్గా బ్రెస్ట్ క్యాన్సర్కి సెర్విక్స్ క్యాన్సర్కి ఇది బాగా ఆ క్యాన్సర్ కణాలను చంపడానికి బాగా పనికొస్తున్నదని చెప్పారు. మరి స్త్రీలు ఏం చేయాలి, ఎక్కువగా వచ్చే చుక్కకూర బాగా తినాలి. ముందు వాళ్ళు బాగుంటాయి కదా, ఫ్యామిలీ అంతా బాగుండేది. ఈ రోజుల్లో స్త్రీల క్యాన్సర్ మగవారికి లంగ్ క్యాన్సర్ 1 ఉంది, ఆడవారికి బ్రెస్ట్ క్యాన్సర్. కాబట్టి ఇలాంటిది రాకుండా చుక్కకూర అద్భుతంగా పనికొస్తుంది. అంటే రేపటి నుంచి ఆడవారు మార్కెట్లో చుక్కకూర కనపడితే వదలకుండా తినేయాలి. ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, కాస్త ఎప్పుడన్నా మునగాకు కరివేపాకు వెజిటబుల్ జ్యూసులు వేసుకుంటే మంచిదని మనం చెప్తాం కదా, ఏమన్నా పులక పిండిలో కూడా కాస్త మునగాకు మెంతికూర కలుపుకోమంటాం, కానీ చుక్కకూర అలా పచ్చిది వాడద్దు, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటారా, పచ్చి చుక్కకూరలో ఆక్సలేట్స్ ఎక్కువ ఉంటాయి, అవి లోపల కట్టలు ఎక్కువ మొత్తంలో పెడితే కిడ్నీలో స్టోన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. వండి తిన్నప్పుడు ఆక్సలేట్స్ తగ్గుతాయి, అందుకని చుక్కకూరని వండే తినాలి, పచ్చిగా వాడకూడదు, జ్యూసుల్లో వేసుకోకూడదు. ఈ హంగేరియా వారు దేశం వారు నిరూపించింది ఇంకోటి ఉందమ్మా, ఈ చుక్కకూరలో ఉండే ఫినోలిక్ యాసిడ్స్, ట్రైటర్పిన్స్, యాంతోక్వినోన్స్ ఇట్లాంటివన్నీ యాంటీ ఆక్సిడెంట్స్ లాగా బాగా పనికొస్తున్నాయట. ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే క్యాన్సర్ రావటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని ఈ కెమికల్స్ చంపేస్తున్నాయి యాంటీ ఆక్సిడెంట్స్లా పనిచేసి. అట్లాగే హై బీపీ రావటానికి, డయాబెటీస్ రావటానికి కూడా కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ దాడే కారణం అంటారు. అలాంటి షుగరు బీపీ రావటానికి కారణమయ్యే ఫ్రీ రాడికల్స్ని కూడా తొలగించటానికి, చంపటానికి, నిర్మూలించటానికి ఈ చుక్కకూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ సూక్ష్మ పోషకాల కారణమట. చివరిగా బాలింతలకి పాలు బాగా పడాలి అంటే రొమ్ములో ఉండే అల్వియోలర్ టిష్యూని స్టిమ్యులేట్ చేసి పాల ఉత్పత్తి బాగా పెరిగేటట్టు చుక్కకూర ఉపయోగపడుతున్నదట. అందుకని ఆకుకూరల్లో చుక్కకూర బాలింతలు బాగా తినాలన్నమాట. ఇందులో తెలగ పిండి వేసుకుని కాస్త చుక్కకూర పూర్వం రోజుల్లో ఫేమస్, అందుకని
పాలు బాగా రెండేళ్ల పాటు పాలు తక్కుండా వస్తాయి ఇలాంటి ఆకుకూరతో తెలగ పిండేసి కనుక వండుకు తింటే. ఓకే, మరి ఇట్లాంటివన్నీ చుక్కకూర వల్ల కలిగే ప్రయోజనాలు. కాబట్టి ఈ చుక్కకూరని పప్పేసి వండుకోండి, చుక్కకూరని ఇతర ఆకుకూరలతో కాంబినేషన్ వేసి వండుకోండి, తేనె వేసి కానీ చుక్కకూర తీపిగానే వండుకోండి, ఇట్లా వెజిటబుల్ కాంబినేషన్లో చుక్కకూర కూడా వండుకోవచ్చు. ఇట్లా ఏదో ఒక రూపంలో చుక్కకూరను కనుక మనం వండుకునే విధానం మార్చుకుంటే బోరు కొట్టకుండా తినగలుగుతాం, ఫలితాలు ఇన్ని సులభంగా పొందొచ్చు. విన్నారు కదండి, మరి డాక్టర్ గారు చెప్పినట్టుగా ఈ చుక్కకూరలో ఎన్నో పోషకాలు ఉన్నాయి, అలాగే చుక్కకూర తినడం వల్ల ముఖ్యంగా స్త్రీలకు ఎంతో ఉపయోగం ఉంది కాబట్టి చుక్కకూర దొరికినప్పుడల్లా వండుకోవడానికి ప్రయత్నించండి. మరి చుక్కకూర అనేది చక్కగా ఒక పులుపు రవ్వతో టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎన్నో హెల్దీ రెసిపీస్ని కూడా ప్రయత్నించి చూడండి.